హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనిసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ దిబ్బ రొట్టి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అన్ని చూద్దామండి. ప్రాసెస్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దామా. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దిబ్బ రొట్టికి కావలసిన పదార్థాలు మినప్పప్పు. మినప్పప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసుల బియ్యం రవ్వ కరెక్ట్గా సరిపోతుంది. నేను లలిత బ్రాండ్ బియ్యం రవ్వ తీసుకున్నానండి. బియ్యం రవ్వ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. తయారీ విధానం కామెంట్స్లో రాసి పిన్ చేస్తాను, కావాలి అనుకుంటే చూడండి. ఇలా పప్పు బియ్యం రెండూ నానబెట్టుకోవాలి. ఇడ్లీకి ఎలా అయితే నానబెట్టుకుంటామో అదేవిధంగా ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పుతో పాటు బియ్యం రవ్వ నానబెట్టుకుంటే బాగా ఉడుకుతుంది. చూడండి, చక్కగా నానింది. ఇలా నానితే సరిపోతుంది. పప్పు బియ్యం రవ్వ రెండూ కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాం కదండి, ఇప్పుడు ఇది గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇడ్లీ పిండి ఎలా అడుకుంటామో అదేవిధంగా ఇలా పప్పు వేసి తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా ఆడుకోవాలి. ఒకవేళ మిక్సీలో ఆడుకునే వాళ్ళైతే బియ్యం రవ్వ 1/2 గ్లాసు తగ్గించి వేసుకోండి. గ్రైండర్ అయితే ఉరుమవుతుంది కదా. చూడండి, ఇలా మెత్తగా నలగాలి. ఇప్పుడు పప్పు ఇలా గిన్నెలోకి తీసేసుకోవాలి. పిండి ఇలా రెడీ అయింది కదండి. ఇప్పుడు ఇందులో బియ్యం రవ్వ వేసుకోవాలి. నీళ్ళన్నీ తీసేసుకొని వేసుకోవాలి, నీళ్ళు ఉండకూడదు. ఇడ్లీ రవ్వ ఎలా కలుపుకుంటామండి అదేవిధంగా. ఈ విధంగా బియ్యం రవ్వ అంతా వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, చిన్న స్పూన్తో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పిండి నానబెట్టడం ఏమి ఉండదండి, ఇది వెంటనే వేసేసుకోవాలి. కమ్మగా తింటేనే బాగుంటుంది. అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాం కదండి, స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకోవాలి. ఇది ఇత్తడి మూకుడు అండి, ప్రత్యేకంగా దిబ్బ రొట్టె వేసే మూకుడి మేము ఇందులో వేస్తాము. మామూలు మూకుడులో కూడా వేసుకోవచ్చు. నూనె వేసుకోవాలి, నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక 3 నుంచి 4 గరిటెల వరకు ఇలా పిండి వేసుకోవాలి. దిబ్బ రొట్టికి నూనె ఎక్కువే పడుతుంది. ఇలా పిండి వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చాలా తక్కువ మంట మీద ఉడకాలండి, బియ్యం రవ్వ కదా. చూడండి, ఇది ఇలా ఎర్రగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా రెండో వైపు తిప్పుకొని మళ్ళీ కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని మూత పెట్టేసి రెండో వైపు కూడా ఉడకనివ్వాలి. చాలా బాగుంటుందండి, తింటే వదలు రసలు. చూడండి, రెండో వైపు కూడా ఇలా ఉడికింది కదండి, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది 1 ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొకటి ఇలాంటి మామూలు మూకుల్లో వేసుకోవాలండి. నాన్ స్టిక్ మూకుల్లో అలాంటి వాటిలో వేస్తే రుచి అంత బాగోదు. నూనె వేడయ్యాక 3 నుంచి 4 గరిటెలు పిండి వేసుకోవాలి. తీసుకునే మూకుని బట్టి ఉంటుందండి, పెద్ద మూకుడైతే కొంచెం పిండి ఎక్కువ పడుతుంది. ఇడ్లీ పిండి రొట్టెకి దీనికి అసలు సంబంధం ఉండదండి, రుచి కూడా వేరుంటుంది. చూడండి, ఇది కూడా ఇలా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, చాలా చక్కగా ఉడుకుతాయండి. బియ్యం రవ్వ నానబెట్టుకున్నాం కదా. పాలకొల్లో ఈ రొట్టె చాలా స్పెషల్ అండి, నుప్పులు వేసి కాలుస్తారు, అందుకే చాలా రుచిగా ఉంటుంది. వీటికి కాంబినేషన్ శనగపిండి చట్నీ, బెల్లం పాకం, కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడి చాలా బాగుంటుంది. ముఖ్యంగా చెరుకు పాకం అండి. చెరుకు పాకం లేకపోతే బెల్లం పాకంతో తినొచ్చు. ఆ బెల్లం పాకం తయారీ విధానం, శనగపిండి చట్నీ తయారీ విధానం ఈ వీడియోలో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇంతేనండి ఎంతో రుచిగా ఉండే దిబ్బ రొట్టి. ఇప్పుడు శనగపిండి చట్నీ చూద్దామండి. శనగపిండి చట్నీకి 3 స్పూన్లు శనగపిండి తీసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. పల్చిగా కలుపుకోవాలండి, చిక్కగా ఉండకూడదు. ఇలా బాగా కలుపుకున్నాం కదండి, స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. నూనె వేసుకోవాలి, నూనె వేడవ్వాలి. నూనె వేడయిందండి, పోపు వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు సగం ఫ్రై అయ్యాక కారానికి సరిపడా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుందండి. శనగపిండి చట్నీ కొద్దిగా ఘాటుగా ఉండాలి. పోపు బాగా వేగాక తగినన్ని నీళ్లు పోసుకోవాలి. కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కొంచెం చింతపండు వేసుకోవాలి. నీళ్లు మరగాలి.
నీళ్లు మరిగాక లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకున్న శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసి ఇలా కలుపుకోవాలి. ఇది వెంటనే చిక్కబడిపోతుంది, చాలా త్వరగా అయిపోతుందండి, అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇంతేనండి శనగపిండి చట్నీ తయారీ విధానం. ఇప్పుడు బెల్లం పాకం చూద్దామండి. బెల్లం పాకానికి బెల్లం కొంచెం నీళ్లు పోసుకోవాలి. దీనికి ఎటువంటి పాకం అవసరం ఉండదండి, బెల్లం కరిగి నీళ్లు మరిగితే సరిపోతుంది. చెరుకు పాకానికి బదులుగా ఈ బెల్లం పాకం, ఒకవేళ చెరుకు పాకం లేనప్పుడు బెల్లం పాకంతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఇలా మరిగింది కదా, ఇప్పుడు ఇలా మరిగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ఒకసారి వడగొట్టుకోవాలి. ఇంతేనండి బెల్లం పాకం తయారీ విధానం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచిగా దిబ్బ రొట్టి తయారైపోయింది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చిందండి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.